విజ్ఞానం గల మనుష్యులారా, నా మాట ఆలకించుడి. దేవుడు అన్యాయము చేయుట అసంభవం. ఈ మాటలు అంటున్నది ఎలీహు. విజ్ఞానం గల మనుష్యులారా, నా మాట ఆలకించుడి అంటున్నాడు. ఆయన మాట్లాడుతున్నది అజ్ఞానులతో కాదు, ఆయన మాట్లాడుతున్నది అమాయకులతో కాదు. ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడంటే విజ్ఞానం గల మనుషులతో మాట్లాడుతున్నాడు. విజ్ఞానం గల మనుషులారా, నా మాట వినండి. మీకు అనేక రకాలైన జ్ఞానం ఉంది, అనేక రకాలైన మేధాసంపత్తి మీ వద్ద ఉంది. ఖగోళం, భూగోళం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, అన్ని రకాల జ్ఞానాలు మీ వద్ద ఉన్నాయి. ఓ విజ్ఞానం గల మనుషులారా, నా మాట వినండి. దేవుడు అన్యాయం చేయుట అసంభవం. అన్ని రకాల జ్ఞానం ఉంది, కానీ దేవుడెప్పుడు అన్యాయం చేయడు అనే జ్ఞానం మనిషికి లేకుండా పోయింది. మరి విశేషంగా ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన ఒక విశ్వాసికి ఈ జ్ఞానం ఎంతగానో కొరవడింది. దేవుడు అన్యాయం చేయుట అసంభవం. అసంభవం, ఆయన ఎంత మాత్రం అన్యాయం చేయడు. మనం అనుకుంటాం మన జీవితంలో మనకు సంభవించిన శ్రమలను బట్టి, మనం ఎదుర్కొంటున్న దైనందిన ఒత్తిడులను బట్టి దేవుడు మనల్ని విడిచిపెట్టాడేమో అని అనుకుంటాం. యెషయా గ్రంథంలో రాయబడింది, ఆయన అంటున్నాడు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కాదు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. ఆకాశములు భూమి కంటే ఎంత ఎత్తుగా ఉన్నాయో, మీ తలంపుల కంటే నా తలంపులు, మీ త్రోవల కంటే నా త్రోవలు అంత ఎత్తుగా ఉన్నాయన్నాడు. ఆయన ఆశ్చర్యకరుడు. ఆయన మన జీవితాల్లో ఏం జరిగించాలని ఆశపడుతున్నాడో, ఎందుకొరకు శ్రమలను, ఇబ్బందులను, మానసిక ఒత్తిడులను అనుమతించాడో మన మట్టి బుర్రకు అర్థం కాదు. కానీ ఆయన ప్రేమ గలవాడు. ఆయన అన్యాయం చేయుట అసంభవం. ఆ సంగతి మనం ఎన్నడూ మర్చిపోకూడదు. దేవుణ్ణి ప్రేమించు వారి కొరకు అన్ని మేలులను సమకూర్చి జరిగించేవాడు ఆయన. దేవుణ్ణి ప్రేమించే వారికి, అందరికీ కాదు. శ్రమ ఎంతైనా, బాధ ఎంతైనా, పూర్ణ హృదయముతో ఎవరైతే ప్రభువుని ప్రేమించి ఆయనను హత్తుకొని ఉంటారో వారి కొరకు అన్ని మేలులను సమకూర్చి జరిగిస్తాడు. ఇప్పుడేం జరుగుతుంది, ఎందుకు మన జీవితంలో ఈ సంఘటనలు జరుగుతున్నాయి అనే విషయం ఇప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు, కానీ తప్పకుండా అవి ఆశీర్వాదకరమైనవే, తప్పకుండా ప్రభువు మనకు న్యాయం చేస్తాడు అనే నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఎంత విజ్ఞానం ఉంటే ఏముంది, దేవుడు అన్యాయం చేయడు అనే జ్ఞానం మనకు లేనప్పుడు. ప్రభువునందు పూర్ణ హృదయముతో విశ్వాసం ఉంచుదాం. మన ప్రభువు నమ్మదగినవాడు. ఈ నిరీక్షణ మనల్ని ఎప్పటికీ సిగ్గుపరచదు. ప్రభు మీ మనోనేత్రాలను వెలిగించునుగాక. ఆమేన్.